ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల కేంద్రీయ నియంత్రణ కార్యాలయంలో టీటీడీఈఓ తనిఖీలు. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. తిరుపతి కోదండ రామాలయంలో పవిత్రోత్సవాలు పరిపూర్ణం. తిరుచిపై కోదండరాముడి దర్శనం శాస్త్రోక్తంగా పూర్ణాహుతి. పుష్కరానికోసారి వచ్చే అరుదైన పండుగ మహాసంప్రోక్షణం. అష్టబంధన బాలాలయానికి తిరుమల శ్రీవారి ఆలయం సిద్ధం. ప్రత్యేక కథనం. తిరుమలలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ను గురువారం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సందర్శించారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానమైన విధానాన్ని ఇన్ఛార్జ్ సివిఎస్ఓ ఇతర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరా వ్యవస్థ, పనిచేసే విధానాన్ని విజిలెన్స్ అధికారులు ఈవోకు వివరించారు. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఈ సందర్భంగా ఈవో అధికారులకు సూచించారు. కమాండ్ కంట్రోల్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, వారి విద్యార్హతలు, సాంకేతిక అనుభవం తదితర వివరాలను ఈవో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని 3వ నెంబర్ కంపార్ట్మెంట్ను అధికారులతో కలిసి సందర్శించారు. అక్కడ వినియోగంలో ఉన్న స్కానింగ్ యంత్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. జాంబవంత ప్రతిష్ఠిత ఆలయంగా భక్తుల నిత్య పూజలతో అల్లారుతున్న ఈ ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాల్లో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజు ఉదయం స్వామి అమ్మవార్లకు స్మరణ తిరుమంజనాన్ని నేత్రపర్వంగా జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామాలయంలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు, మరెన్నో క్రతువులను నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలో నిత్య పూజల్లో గాని ఉత్సవాల్లో గాని తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం ఏడాది కోమారు పవిత్ర ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు 3 రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాల్లో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం శ్రీ కోదండరాముడికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. యాగశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఆ తరువాత సీతారామ లక్ష్మణులకు పంచహారతులను సమర్పించారు. భక్తులు స్నపన తిరుమంజనాన్ని కనులరా తిలకించి పునీతులయ్యారు. ఇక సాయంత్రం కోదండరాముడి తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారిని అర్చకులు సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించాక తిరుచిపై ఆశీనులను చేశారు. బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి తిరుచి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. భక్తులు స్వామివారిని సేవించి పులకితులయ్యారు. అనంతరం యాగశాలలో మహాపూర్ణాహుతి సమర్పించడంతో పవిత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఆధ్యాత్మిక రాజధాని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం తిరువాడిపురం ఉత్సవాలతో శోభిల్లుతోంది. టీటీడీ ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో 10 రోజుల పాటు తిరువాడిపురం ఉత్సవాలు జరగనున్నాయి. గోదాదేవి జన్మ నక్షత్రం పుబ్బాను పురస్కరించుకుని ఈ ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం.
ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఆలయంలో అమ్మవారికి మంగళ ద్రవ్యాలతో ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత సకల సుందరంగా అలంకరించిన అమ్మవారిని తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని గంగుండ్ర మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయం మహాసంరక్షణకు సిద్ధమవుతోంది. పుష్కర కాలానికి వచ్చే ఈ అరుదైన క్రతువుకు ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం మిగిలి ఉండడంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏర్పాట్లన్నీ శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇప్పటికే శ్రీవారి ఆలయం దక్షిణ భాగంలోని పాత కళ్యాణ మండపంలో యాగశాలను హోమగుండాలను నిర్మించారు. 11వ తేదీన అంకురార్పణతో తిరుమల శ్రీవారి అష్టబంధన బాలాలయ మహాసంరక్షణ కార్యక్రమం వైకాన సాగుముక్తంగా ప్రారంభం కానుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో 12 ఏళ్లకోసారి నిర్వహించే మహాక్రతువు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ. ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహించడం అనేది ఆగమ విధి. ఈ క్రతువును నిరాఘాటంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. 11వ తేదీ ఉదయం ఆచార్య ఋత్విక్ వరణంతో మహాసంప్రోక్షణ కార్యక్రమాలకు నాంది పలుకుతారు. ఆలయ ప్రధాన అర్చకునితో పాటు 45 మంది వైఖానాసాగమ పండితులు ఈ మహాక్రతువులో పాల్గొంటున్నారు. 11వ తేదీ సాయంత్రం విశ్వక్సేనుల వారిని ఊరేగింపుగా తీసుకుని వసంతోత్సవ మండపానికి చేరుకుని అక్కడ మత్సంగ్రహణం చేస్తారు. అనంతరం యాగశాలకు చేరుకుని బీజావాపన చేసి బాలాలయ మహాసంప్రోక్షణకు అంకురార్పణ చేస్తారు. ఇక అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణను లోక కళ్యాణార్థమే కాకుండా స్వామివారి శక్తిని ద్విగుణీకృతమయ్యేందుకు కూడా చేస్తారు. తిరుమల శ్రీవారు స్థానకమూర్తిగా నిత్య పూజలు అభిషేకాలు అందుకుంటూ ఉంటారు. ఈ అభిషేక జలాల కారణంగా స్వామివారి పాదాలకు ఆధార పీఠానికి మధ్యన ఒక పొర ఏర్పాటవుతుంది. ఈ పొర 8 దిక్కుల్లోనూ ఏవైపు ఏర్పడినా ఏదో ఒక ఉపద్రవం వస్తుంది. అందుకే అష్టబంధన లేపనాన్ని స్వామివారి పాదాల కింద సమర్పిస్తారు. ఈ అష్టబంధన ద్రవ్యాలను తమిళనాడులోని కడలూరు నుంచి వచ్చే ప్రత్యేక అర్చక స్వాములు తయారు చేస్తారు. శంఖచూర్ణం, తేనెమైనం, లక్క, తానికాయ, ఉసిరికాయ, కరక్కాయలతో కూడిన త్రిఫలం, కాశీసం, గుగ్గిలం, మణిశిల, నవనీతాలతో అష్టబంధన లేపనాన్ని తయారు చేస్తారు. ఈ అష్టబంధన లేపనానికి యాగశాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక స్వయంభూమూర్తి అయిన శ్రీవారిలోని శక్తిని ఓ ప్రత్యేక కలశంలోకి ఆవాహన చేస్తారు. అలాగే స్వామివారితో పాటు భోగ శ్రీనివాసమూర్తి, ఇతర ఉత్సవమూర్తుల శక్తులను కూడా ఆయా కలశాల్లోకి ఆవాహన చేస్తారు. వీటన్నింటినీ యాగశాలలో ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వహిస్తారు. స్వామివారి స్వయంభూమూర్తి కావడం వలన ఆయనకు కూడా ఏ ఆలయంలోనూ లేని విధంగా నిత్య పూజలు చేస్తారు. సహజంగా ఏ ఆలయంలోనైనా మహాసంప్రోక్షణ సందర్భంలో బాలాలయ దర్శనమే ఉంటుంది. అయితే మహాసంప్రోక్షణ రోజుల్లోనూ తిరుమలలో మాత్రం మూలమూర్తి దర్శన భాగ్యం లభిస్తుంది. స్వామివారి మహాసంప్రోక్షణ జరిగినన్ని రోజులు యాగశాలలో వేద పారాయణం జరుగుతుంది. ఇక మహాసంప్రోక్షణ చివరి రోజున మహాశాంతి హోమం చేసి మహాపూర్ణాహుతి సమర్పించాక బంగారు కలశంలోని స్వామివారి శక్తిని తిరిగి స్వామివారిలోకి ఆవాహన చేస్తారు. అనంతరం కలశ జలాలను ఆలయ గోపుర శిఖరాలపై ప్రోక్షణ చేయడంతో మహాసంప్రోక్షణ క్రతువు ముగియనుంది. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమై కోట్లాది భక్తుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ నెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. శ్రీ వైఖాన సాగమోక్త విధానంలో ఈ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందులో విశేషంగా స్వామివారి యొక్క మూల విరాట్ శక్తిని అంతా కుంభంలోకి ఆవాహన చేసి యాగశాలలో ప్రతిష్ఠించి అక్కడ బాలాలయంగా తలచి అక్కడ నిత్య పూజలు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా గర్భాలయంలో కూడా నిత్య పూజలు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఈ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ చివరి రోజున స్వామివారి కళావాహనం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి ఆనందలనే విమానంలో కూడా కలశాలకి విమాన కలశాలకు కూడా సంప్రోక్షణ జరుగుతుంది. ఇతర దేవాలయాలు ఉపదేవాలయమైనటువంటి నరసింహస్వామి, వరదరాజస్వామి, బేడి ఆంజనేయ స్వామి వారి దేవాలయాల్లో గరుడాల వారి విమానం కూడా
ఈ ప్రత్యేకమైన మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ స్వయం వ్యక్త క్షేత్రం కనుక మూల విరాట దర్శనం చేసుకొని అదేవిధంగా భక్తులందరూ విమాన ప్రదక్షిణం పక్కన విమాన ప్రాకారం పక్కన వారికి ఏర్పరిచిన క్యూ లైన్లలో నిశ్శబ్దంగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత మౌనంగా మనసులో ధ్యానం చేసుకుంటూ అక్కడ జరిగే వైదిక కార్యక్రమాలు కూడా తిలకిస్తూ శబ్దం చేయకుండా ఈ యొక్క కార్యక్రమానికి ఎలాంటి అంతరాయం లేకుండా భక్తులు సహకరించి భగవంతుడి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. స్వామివారి మూలమూర్తితో పాటు ఉపాలయాలకు అలాగే బేడి ఆంజనేయ స్వామివారి ఆలయాలకు కూడా మహాసంప్రోక్షణ జరగనుంది. ఈ మహాసంప్రోక్షణ రోజుల్లో పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తుంది. ఇప్పటికే ఈ విషయమై తిరుమల తిరుపతి దేవస్థానం పగడ్బందీగా ప్రచారం చేసింది. భక్తజనం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ తిరుమల యాత్రను రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ లో కొలువైన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో లోక కళ్యాణార్థం శ్రీ రామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించారు. చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీ సీతారాముల వారిని కొలువు తీర్చి వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో పలు రకాల హోమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టాభిరామాలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గత 6 రోజులుగా పలు రకాల హోమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చివరి రోజున చండి హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం పంచముఖ ఆంజనేయ స్వామి, పరమశివుడు, సుబ్రహ్మణ్య స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. హైదరాబాద్ రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో విఘ్నేశ్వర స్వామివారికి విశేష పూజలు జరిగాయి. గర్భాలయంలో కొలువు తీరిన గణపతిని సర్వాలంకార శోభితంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి పంచహారతులు సమర్పించారు. ఇక నల్లకుంటలోని రామాలయంలో పునర్వసు నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారికి సహస్రనామార్చన జరిపారు. అలాగే బాగ్లింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో స్వామివారికి అభిషేకాలు అర్చనలు జరిగాయి. మూల బృందావనంలో కొలువు తీరిన శ్రీ రాఘవేంద్ర స్వామివారికి పంచామృతలతో అభిషేకించి కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి కళ్యాణాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అర్చక స్వాములు నవగ్రహ పూజ, గణపతి పూజ తదితర కార్యక్రమాలను జరిపిన తరువాత స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం రాణి సుభద్రాయమ్మపేట కొండపై వెలిసిన పరమశివునికి ఆరుద్ర నక్షత్ర పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి తరించారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్లో కొలువైన గణేష్ మందిరంలో ఆషాఢమాస పూజలను ఘనంగా నిర్వహించారు. విఘ్నేశ్వరునికి పంచామృతలతో అభిషేకాలు నిర్వహించి పరిమళ భరిత పుష్పాలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు జై గణేష నామస్మరణలతో ఆలయం మారుమ్రోగింది. ప్రముఖ శైవక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో ఆడికృత్తిక మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ముందుగా కలస స్థాపన, గణపతి పూజ, పుణ్యవాచనం జరిపిన తరువాత స్వామి అమ్మవార్లను పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఆపై ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. నెల్లూరు జిల్లా గూడూరులో వెలసిన శ్రీ అలగానంద స్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి తిరునక్షత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి అమ్మవారికి పల్లకి సేవను నేత్రపర్వంగా జరిపారు. ఆ తర్వాత జరిగిన ఊంజల సేవలో భక్తులు పాల్గొని అమ్మవారిని సేవించి తరించారు. వరంగల్లోని శృంగేరి శంకర మఠంలో లక్ష గాయత్రి హోమాన్ని పండితులు ఘనంగా నిర్వహించారు. పండితులు శ్రీ సరస్వతి అమ్మవారిని పరిమళ భరిత పుష్పాలతో సుందరంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. అంతకుముందు అమ్మవారి సన్నిధిలో గాయత్రి హోమం, చతుర్వేద పారాయణాలను జరిపారు. భక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అనుబంధ శ్రీ బద్దిపూచమ్మ ఆలయం భక్తులతో శోభిల్లింది. ఆషాఢమాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా కొత్త పాత్రలో తయారు చేసిన ప్రసాదాన్ని తలపై ధరించి సంప్రదాయబద్ధంగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. అలాగే కరీంనగర్లో కొలువైన శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో కూడా ఆషాఢమాస పూజలను ఘనంగా నిర్వహించారు. భక్తులు సంప్రదాయబద్ధంగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలోని నాది నీరాజన వేదికపై గురువారం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన శ్రీ ముష్ణం రాజారావు బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గాత్ర కచేరీ సంగీతాభిమానులను ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.